సత్యమూర్తి గారు నాకు 30 ఇయర్స్ నుంచి పరిచయం. నేను సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయన అఫ్ కోర్స్ నాన్నగారితో కూడా ఆయన కొన్ని సినిమాలు రాశారు. నాన్నగారికి ఆయన బాగా గుర్తు దాంపత్యం. అండ్ అలాగే నాకు చాలా సినిమాలు రాశారు. సినిమాలు రాస్తాం, ఐ హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం వాటికన్నా నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, నేను బిగినింగ్ స్టేజెస్లో సినిమాల్లోకి వచ్చినప్పుడు అంత చాలా రోజులు నాకు సక్సెస్ రాలేదు. అండ్ ఈ సక్సెస్ రాలేదు, ఎటువంటి సినిమాలు తీయాలి, ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయన దాంట్లో నాకు చాలా చక్కటి అడ్వైస్, గొప్పటి అడ్వైస్ ఇచ్చారు. నువ్వు అనుకున్నది చేయి నాగార్జున, అనుకున్నది చేస్తే నువ్వు సాధిస్తావు, అండ్ నీలో ఆ స్పార్క్ ఉంది అని చెప్పుడు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు నాకు కనిపించినా అది చెప్తూ ఉండేవారు. అది ఇప్పటివరకు కూడా బాగా గుర్తు. అండ్ ఆయనకి ఎప్పుడు దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు.